తెలుగుదేశం పార్టీ యూనిలాటరల్గా డెసిషన్ తీసుకొని బయటకు వచ్చిందా? తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసే ఉన్నాం కదా. ఆ రోజు తెలంగాణ రాష్ట్ర తెలంగాణలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా కలిసి మేము తెలుగుదేశంతో సంబంధం లేదు, మేము ఏకపక్షంగా ఉంటామని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు ఈ న్యాయం మీకు గుర్తు రాలేదా? వాళ్ళు మట్టుగా వాళ్ళ డెసిషన్ అక్కడ తీసుకున్నారు కదా. ఆ రోజు మీకు ఎవరికి కూడా తెలియలేదా మిత్రపక్ష ధర్మం అంటే ఎలాగుంటుందో తెలియలేదా? మేము పాటించామయ్యా మిత్రపక్ష ధర్మం అని అంటే. 3.5 సంవత్సరాలు నమ్మకం పెట్టుకొని కలిసి ఉన్నాం కాబట్టి ఒక్క మాట కూడా మీకు అనకుండా మీతో సమానమైన మంచి చర్చలు జరిపించుకొని ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోవాలని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముంచేసేటటువంటి ప్రయత్నం మీరందరూ కూడా చేసిన తర్వాత ఇంకా చూడలేక మీ మీద ఇటువంటి పోరాటానికి దిగేటటువంటి పరిస్థితి వస్తే ఇంకా మీరు సరైనటువంటి రెస్పాన్స్ ఇవ్వలేకపోతున్నారు. ఇన్ని దీంట్లో మీరు ఇలాగ అబద్ధాలు చెప్పి లేఖలు రాసి ప్రజల్ని మభ్య పెట్టాలని చూస్తారు. డబ్బులు ఇచ్చాం యూసీస్ ఇవ్వట్లేదని మీరు చెప్తున్నారు. అన్నీ కూడా ఫ్యాక్స్, ఇవన్నీ ఏ ఒక్కరు కూడా తారుమారు చేయడానికి అందులో విషయాలు ఏమీ లేవు. సంతకాలు పెట్టి అధికారులతో సహా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించినటువంటి లేఖలు ఏ ఒక్కరు మార్చగలరు ఇందులో? ఎవరైనా సరే సామాన్యుడైనా ఆర్టీఐ పెడితే వచ్చేటటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. రాజధానికి మీరు ఇచ్చామంటున్నారు, 2500 కోట్లు ఇచ్చామని అంటున్నారు. అందులో స్పష్టంగా చెప్పండి, 2500 కోట్ల రూపాయల్లో 1000 కోట్ల రూపాయలు మీరు విజయవాడకి గుంటూరుకి డ్రైనేజ్కే మీరు కట్టడానికి ఇచ్చారు. పాత నగరాల డ్రైనేజ్కే మీరు 1000 కోట్ల రూపాయలు ఇచ్చి కొత్తగా కట్టాల్సినటువంటి రాజధాని మేము చెప్పినటువంటి మాట కాదు, ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి అవ్వక ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినటువంటి మాట మరొకసారి మీకు చెప్తాను. ఆ రోజు విచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని మనం నిర్మించాలి. ఆ కొత్త రాజధాని ఉన్నటువంటి రాజధానిలాగా కాదు, మన ఢిల్లీలో ఉన్నటువంటి రాజధానిలాగా కాదు, దానికంటే మించినటువంటి రాజధాని ఆంధ్రప్రదేశ్లో నిర్మిస్తాం, దానికి మేము సహకరిస్తామని అని అన్నారు. వాళ్ళలే మన తాలూకు ఎక్స్పెక్టేషన్స్ రేజ్ చేశారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ది ఒక ప్రధానమంత్రి ఇచ్చినటువంటి హామీ, దానికి వెనకెళ్లరు, ఖచ్చితంగా సహకరిస్తారని దాని మీద అడుగులు వేసుకుంటూ పునాదులు వేసుకుంటూ ప్రపంచ ప్రసిద్ధి కలిగినటువంటి రాజధాని మనం కట్టాలని అంటే మీరు సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం గుజరాత్లో మీరు నిర్మిస్తున్నారు 3500 కోట్లు. మహారాష్ట్రలో మీ రాష్ట్ర ప్రభుత్వం ఉంది, భారతీయ జనతా పార్టీ తాలూకుది ఫడ్నవీస్ గారు నిర్ణయించారు మహారాజా ఛత్రపతి శివాజీ గారి విగ్రహం 3500 కోట్లు, మ్యూజియము విగ్రహము 3500 కోట్లు. ఒక జాతికి ముందుకు నడిపించాల్సినటువంటి రాజధానికి 1500 కోట్లు. ఆ 1500 కోట్లు 100 అనుమానాలు ఇటువంటి ప్రశ్నలు ఇవన్నీ కూడా చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక జోకుగా మీరు అందరూ కూడా తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప మీకు ఎక్కడ స్పెషల్ కమిట్మెంట్ ఉందో నాకు ఇంతవరకు అర్థం కావట్లేదు. 1500 కోట్లకి 1582 కోట్ల వరకు సుమారుగా యూసీస్ కూడా పంపించామని నీతి ఆయోగ్ వారే ఒక ప్రశ్న ద్వారా అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్తూ పార్లమెంటులోనే చెప్పారు. నీతి ఆయోగ్ ఇచ్చినటువంటిది, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి తయారు చేసినటువంటి సంస్థ నీతి ఆయోగే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యూసీస్ ఇచ్చింది. ఈ దేశంలో యూసీస్ ఇస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాల్లో 3వ స్థానం ఆంధ్రప్రదేశే ఉందని ఎంతో ధైర్యంగా చెప్పినటువంటి మాటని మీరు ఈరోజు లెక్క చేయకుండా కాంట్రడిక్టరీగా మీరు మాట్లాడుతున్నారు. అంటే రాజకీయంగా ఏదో ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారిని బలహీనపరచాలి. ఆయన ఈరోజు చక్కగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాడు, కేంద్రం సహకరించకపోయినా సరే అద్భుతాలు సృష్టిస్తున్నాడు ఆంధ్రప్రదేశ్లో. ఇటువంటి నాయకుడు వల్ల మనకి భవిష్యత్తులో ప్రమాదం ఉంటుందనేమో ఏ అనుమానమో మాకు తెలియదు, కానీ రాష్ట్రాన్ని మాత్రం చంద్రవందరగా మార్చాలి. రాష్ట్ర నాయకత్వాన్ని మన ముఖ్యమంత్రి గారిని బలహీనపరుస్తూ ఈ యొక్క రాష్ట్రాన్ని గాడి తప్పించాలనేటటువంటి ప్రయత్నంతో వాళ్ళు ఈరోజు ముందుకు వెళ్లడంలోనే ఈ లేఖ స్పష్టంగా మనం తెలుస్తుంది. ఆ ఉద్దేశంతో రాసినటువంటి లేఖ అనేది స్పష్టంగా తెలుస్తుంది. మనది శ్రీకాకుళం జిల్లా, బ్యాక్వర్డ్ జిల్లా, 7 జిల్లాలు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్యాక్వర్డ్ జిల్లాగా నిర్ధారించారు. 50 కోట్ల రూపాయలు నిధులిచ్చారు. ఒక్కసారి ప్రధానమంత్రి గారి ఎష్యూరెన్స్కి మనం ఒక్కసారి మన్మోహన్ సింగ్ గారు చెప్పినటువంటి మాటకెళ్తే బుందేల్ఖండ్ తరహాలో ప్యాకేజ్ ఇవ్వాలి, కేబీకే కోరాపుట్ బొలంగీర్ ఆ టైప్ తరహాలో మనం ప్యాకేజ్ ఇవ్వాలని నిర్ధారించారు. ఏ హెడ్స్ కింద అయితే, ఏ పారామీటర్స్ కింద అయితే ఆ రెండింటికి ప్యాకేజ్ ఇచ్చారో అదే పారామీటర్స్ కింద క్యాల్కులేట్ చేసుకొని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ 7 జిల్లాలకి కూడా మనం ప్యాకేజ్ తయారు చేసుకుంటే స్పెషల్ బ్యాక్వర్డ్ క్లాస్ దీని కింద
సుమారు 22,000 కోట్లయింది. 22,000 కోట్ల తాలూకుది ఈ పారామీటర్స్తో సంబంధించినటువంటి ప్యాకేజీ మనం పంపిస్తే మీరేం చేశారు, సంవత్సరానికి 50 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటిది. సంవత్సరానికి 50 కోట్లకి మన శ్రీకాకుళం మున్సిపాలిటీయే మనం బాగు చేసుకోగలమో లేదో మనకు తెలియదు. ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు చేయాలనంటే ఈరోజు 100 కోట్ల రూపాయలు మన కార్పొరేషన్కి ఒకటికే ఖర్చు పెడుతున్నాం. అటువంటిది మీరు జిల్లా మొత్తం మీద సుమారు 50 కోట్లు ఖర్చు పెట్టండి అని చెప్పి ఏదో పెద్ద కార్యక్రమం చేసినట్టు మీరు మాట్లాడుతున్నారు. సరే, వచ్చింది, ఎంతో కొంత వచ్చింది, అదైనా చక్కగా వినియోగించుకోవాలని చెప్పి మన జిల్లాలో అద్భుతంగా 50 కోట్లు మనం ఉపయోగించాం. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ రైతులకు సంబంధించినటువంటిది మనం చేసాం. చేనేత వర్గాలకి బిల్డింగులు మనం కట్టించాం. గ్రామాల్లో సీసీ రోడ్లు వేయించడానికి ఎస్డిపి నిధులు మనం కేటాయించాం. ట్రైబల్ ఏరియాస్లో డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్కి లేకపోతే దానికి ఖర్చు పెట్టాం. ఫిషర్మెన్ ఎక్కువగా ఉన్నారు శ్రీకాకుళం జిల్లాలో, వాళ్ళకి బోట్లు కావాలనంటే మనం అదనంగా సాయం చేసాం. రైతులకి పనిముట్ల కింద ఈరోజు యంత్రాలు ఉపయోగించుకోవాలని చెప్పి దానికి కూడా మనం ఇచ్చాం. నీతి ఆయోగ్కి పిలిపించాం, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అధికారులు వచ్చి బ్రహ్మాండంగా మీరు ఖర్చు పెట్టారని చెప్పి వాళ్ళే నిర్ధారించారు. ఇటువంటి వాటిలో బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్లో మళ్ళీ యూసీస్ ఇవ్వలేదని మీరు కంప్లైంట్. సుమారు 1,050 కోట్ల రూపాయలు మీరు రిలీజ్ చేస్తే 950 కోట్ల రూపాయల వరకు యూసీస్ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఇవన్నీ కూడా ఫ్యాక్ట్స్ చెప్తున్నాయి, రామ్మోహన్ నాయుడు చెప్పట్లేదు. ఇటువంటి ఫ్యాక్ట్స్ని మీరు ఏ రకంగా తిప్పి ఇలాగా బహిరంగంగా లేఖలు రాసి మీరు సమర్థించుకోవాలనుకుంటున్నారు? ఒక జాతీయ పార్టీగా ఉండి ఈ ఏ రకంగా చేయాలనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు.